వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను మీ రవికాంత్ ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి పబ్లిక్ ఎగ్జామ్లో ఫిఫ్త్ రోమన్లో వచ్చేటువంటి పద్యభాగానికి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలను మీకు వివరిస్తాను అయితే మనకి ఈ సంవత్సరం కేవలం రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ సంవత్సరానికి మాత్రమే మీకు మాయావటుహూ లెసను నెక్స్ట్ అండి దాని తర్వాత కపినా ఉపవాస ఈ రెండు లెసన్స్కి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు మాత్రమే మీకు ఫిఫ్త్ రోమన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ రెండు లెసన్స్లో ఒక లెసన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా రెండు సందర్భ వాక్యాలు వస్తాయి సరే ఇప్పుడు చూడండి మొదటి సందర్భం మాయావట్హులోది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నాడు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే ధర్మ సాధనముల ఎందు శరీరమే కదా మొదటిది అని అంటున్నాడు అండి ధర్మ సాధనాల ఎందు శరీరమే కదా మొదటిది ఇది నెక్స్ట్ అండి రెండోది మనీషీ బిహి సాప్త పదీనం ఉచ్యతే మనీషి బి సాప్త పదీనం ఉచ్యతే దాన్ని విడదీసుకుంటే మనీషి బిహి సాప్తపదీనం ఉచ్యతే అంటే ఏడు మాటల చేత స్నేహం అనేటువంటిది ఏర్పడుతుందని పెద్దలు చెప్తారు ఓకేనా నెక్స్ట్ నా రత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్ నా రత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్ అంటే తనను కోరుకునేటువంటి వారి గురించి రత్నం వెతకదు కదా అని అర్థమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు సందర్భాల్లో ఈ లెసన్లో మూడు సందర్భాలకి చూడండి ఇక్కడ మనం మూడు రాసి ఉన్నాం ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే కవి పరిచయం సందర్భం ఒకటే నెక్స్ట్ అండి చూడండి ఇదం వాక్యం ఇదం వాక్యం ఈ వాక్యము మాయావటు మాయావటుహు పాఠాత్ స్వీకృతం మాయావటు ఇది పాఠాత్ మాయావటు ఇతి అంటే అను పాఠాత్ పాఠము నుండి స్వీకృతం తీసుకోబడినది కవి కవి పేరు పేరు మహాకవి కాళిదాస నెక్స్ట్ గ్రంథ కుమార సంభవం మహాకవి కాళిదాస కుమార సంభవం ఇవి ఇది కవి పరిచయం అండి నెక్స్ట్ సందర్భానికి వస్తే సందర్భంలో మీరు గమనించండి ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు అంటే ఈ మూడు సందర్భాలకి సందర్భం ఒకటే అనుకున్నాం కదా ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే కవిపరిచే రాస్తారు సందర్భం వచ్చేసరికి మాయావటుహు పార్వతీం ప్రతి మాయావటుహు అంటే సన్యాసి పార్వతీం ప్రతి అంటే పార్వతీదేవితో ఏవం అవదత్ ఈ విధంగా పలికెను అని అర్థం అండి నెక్స్ట్ భావం అన్నప్పుడు చాలా మంది అడుగుతున్నారండి ఈ ఇప్పుడు సపోజ్ శరీర మాధ్యం ధర్మ ధర్మసాధనం అనే పదం ఇచ్చారనుకోండి భావం తీసుకొచ్చి అదే రాసి అండి తప్పేమీ కాదు కరెక్టేను అందరూ ఇలాగే రాస్తారు ఓకేనా చాలా మంది ఇలాగే రాస్తారు సరే ఇక్కడ నేను చెప్పిన నేను పైన ఇచ్చినటువంటి కూచను ఇక్కడ రాయాలి ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే బావ మన దగ్గర అది రాసేయండి ఓకేనా ఈ మూడు ఒకేలా ఉంటాయి క్లేశ ఫలేనహి పునర్నవతాం విదత్తే క్లేశ ఫలేనహి పునర్నవతాం విదత్తే అంటే ఇప్పుడు పొందినటువంటి ఫలితం చేత గొప్పదైనటువంటి ఉత్సాహాన్ని మనం పొందుతాము అంటే అర్థమైంది ఎన్నో కష్టాలు పడి ఉంటాం విజయం సాధించినప్పుడు ఆ కష్టం మొత్తం కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అంతే కదా ఇంకొక కొత్త కార్యాన్ని చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇప్పుడు కవి పరిచయం అన్నప్పుడు మనం ఇందాక ఏదైతే నేర్చుకున్నామో అదే రాస్తాము నెక్స్ట్ సందర్భం అన్నప్పుడు ఇక్కడ మారుతుందండి కవి కవి పార్వత్యాహ పార్వతీదేవి యొక్క స్థితి స్థితిని ఏవం అవర్ణయత్ ఈ విధంగా వర్ణించెను అని చెప్పి రాయొచ్చు లేదా కవి పార్వతి మనోరథం ఏవం అవదత్ అట్లా కూడా రాసుకోవచ్చు ఈ రెండింటిలో ఏది రాసినా అండి సరే మళ్ళీ భావం పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ రాస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కపీనా మువాస ఈ లెసన్ లో కూడా మూడు నాలుగు సందర్భాలు ఉంటే నాలుగిటికి ఒకటే కవిపక్ష్యం ఒకటే సందర్భం అండి సరే అది చూడండి జగ్నే హనుమాన్ సాచ కుత్ర వంశే జగ్నే హనుమాన్ స వంశే ఇక్కడ హనుమాన్ హనుమంతుడు స అతడు కూడా కుత్ర వంశే జగ్ఞే ఏ వంశంలో జన్మించాడు అంటే మనవంశంలోనే కదా అని చెప్తున్నాడు హనుమంతుడు కూడా మనవంశంలోనే జన్మించాడు కదా అని అంటాడంటే యత ప్రకృష్యేత మనుష్య యత ప్రకృష్యేత మనుష్య వర్గ ఈ మనుషులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా మనుషుల్లాగానే ఏకాదశి వ్రతాన్ని ఆచరించుదాము అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఉపోష్య ధర్మం ప్రథమం కురుద్వం ఉపోష్య ధర్మం ప్రథమం కురుద్వం అంటే ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించుము అని చెప్పి చెప్తున్నారు ఈ మూడిటికి కూడా కవి చూడండి ఇదం వాక్యం ఈ వాక్యము కపీనాం ఉపవాస ఇది పాఠాత్ స్వీకృతం కపీనాముపవాస అను పాఠం నుండి స్వీకరింపబడినది కవి పేరు పేరు శ్రీశైలం తాతాచార్య గ్రంథము కావ్య సంగ్రహం నెక్స్ట్ అండి సందర్భం చూసుకోండి ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు కపీనాం రాజా వానరుల రాజు వానరాన్ ప్రతి కోతులతో లేదా వానరులతో ఏవం మౌదత్ ఈ విధంగా పలికెను అదండి భావం అన్నప్పుడు పైన మూడిట్లో ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ అక్కడ రాసిందండి చూడండి ప్రాయణ శక్త నా వయం భవేమయం మనము ప్రాయణ సుమారుగా శక్త శక్తిని నా భవేమ కలిగి ఉండము అంటే అర్థమేమంటే ఈ రోజు మనం ఉపవాసం చేస్తున్నాం కదా కాబట్టి ఈ ఉపవాసం చేత రేపు నేరు చెట్లకు వద్దకు వెళ్ళాలి అంటే సాధ్యం కాదు అని అంటున్నారు ఎవరు చెప్తారు అక్కడ ఉన్నటువంటి కోతులన్నీ కూడా ఈ విధంగా చెప్పుకుంటాయి వానరాహతులు ఏవం ఉక్తవంత ఈ విధంగా పలికాయి వానరాహ్ ఏవం ఉక్తవంత ఈ వాక్యం ఎవరు చెప్తారు కోతులు చెప్తాయి కాబట్టి వానరాహ వానరులు ఏవం ముక్తవంత ఈ విధంగా పలికాయి అదండి మళ్ళీ భావం అన్నప్పుడు పైన వారు ఇచ్చినటువంటి క్వశ్చన్ అట్లాగే రాసేస్తాం అదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్